हाय स्टूडेंट्स वेलकम टू जयदेव अकाडमी माय नेम इज डॉक्टर यशवंत पशु संवर्धक सहायकुल पोस्टलु अंटे एनिमल हस्बेंड्री असिस्टेंट पोस्ट की मन गवर्नमेंट नोटिफिकेशन विडुदल चेयबोतुंदी सो मन जयदेव अकाडमी लो ई एएचए पोस्ट की एग्जाम की अप्लाई चेसुकुन्न वाळ्ळु मन जयदेव अकाडमी याप नि गनुक डाउनलोड चेसुकोनी पै नंबर नि संप्रदिंचिनट्लयिते गनुक मीकु आ याप लो पूर्ति इन्फर्मेशन 20 सब्जेक्टुलु కోర్సులో 20 సబ్జెక్టులు కాను వాటికి సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ నోట్స్ ప్లస్ 20 సబ్జెక్ట్ కి సబ్జెక్ట్ వైజ్ బిట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి సో ఇవాళ వీడియో ఏంటంటే మనకి ఈ ఒక ఏహెచ్ఏ ఎగ్జామ్ పోస్ట్ కి ఎగ్జామ్ కి మోడల్ బిట్స్ అనేవి మనం ఈ రోజు చూద్దాము సో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ లో కొన్ని చూద్దాం సో ఫస్ట్ ఆవు జాతి పశువులకు ఆడ మగ సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే मन की आव जाति गेद जाति इलांट पशु मन वाधारण कामन ऐसी आड़वा मगवा कल पीलार मन क्वेश्चन अच्छे वाटर आपशन ओवैंस कैटिल कैप्रेन्स अंड बोवैंस सो वीट मन आव जाति वाटन कैटिल अटा सो इंका आपशन चूस ओवैंस ओवैंस अंत ओवैंस अटी शीप अंटे गोरेलु बोवैंस अंटे बफेलोस सो कैप्रेन अंटे मन की गोट सो इधी मन आंसर आव जाति कैटिल नेक्स्ट आव जाति पशु आड़ जाति पशु मन ऐक्ट ऑफ गिविंग बर्थ अंटे मन ऑप्शन किडिंग फैरोइंग लैंबिंग अंड काविंग सो मन आर्म्स आव जाति अन्नाडु सो मन गेदलु कैटिल वीटिनी कामन काविंग अंटाम Act of giving birth ని కావింగ్ అంటాం సో మన ఆన్సర్ ఇది అయితే మిగిలిన వాటిని చూద్దాం కిడ్డింగ్ కిడ్డింగ్ అంటే మనకు గోట్ గోట్ యాక్ట్ ఆఫ్ గివింగ్ బర్త్ ఇన్ గోట్స్ గోట్ మన మేకలో డెలివరీ ఇవ్వడం అంటే పిల్లని ఈనడాన్ని ఏమంటారంటే కిడ్డింగ్ అంటారు ల్యాంబింగ్ అంటే షీప్స్ లో ఫారోయింగ్ అంటే మనకి పిగ్స్ లో పందుల్లో ఫారోయింగ్ అంటాం సో మన ఆన్సర్ వచ్చేసి కావింగ్ నెక్స్ట్ सो मूगयदनु प्रदर्शिंचे पशुलकु उदाहरण मूगयद साइलेंट हीट सो यद लक्षणालु मनं तेलियजेयडंलो साइलेंट हीट की मनकि एग्जांपल ओकटुंदी सो मन ऑप्शन्स एंटंटे आवुलु मेकलु गेदलु गोरेलु सो इंदुलो मुख्यंगा गेदलु मन आंसर वच्चेसि गेदलु गेदलु साइलेंट हीट नि प्रदर्शिस्तायि अंटे मूगयद यद अनेदि मनकि पैकि अंतगा एग्जिबिट अनेदि यद लक्षणालु अनेवि अंतगा कनपडं अन्नमाट सो ई गेदलु प्रत्येकम अन्नमाट साइलेंट हीट की सो मन आंसर वच्चेसि गेदलु सो नेक्स्ट देशवाली आवुल्लो ईतकु ईतकु मध्य काल व्यवधि अंटे देशवाली आवु अंटे इंडिजिनस ब्रीड्स इंडिजिनस कैटिल लो मनकि ओक ईत अंटे ओक ईत अय्याक मल्ला नेक्स्ट ईतकि मध्यल कालानि इंटरकाविंग पीरियड अंटारु सो ईत ईत मध्य कालम एंटि ऑप्शंस 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం सो मन आंसर वो संवर ऐडियल पीरियड ऐडियल पीरियड अंत मन की उड़वल पीरियड संवर जनरल ऐसी आवल तुम मोसी मन की डेलीवरी अनाक माला रूड ने डेलीवरी अड ने माला अभी चूड़ कटे अवकाश हो सो अंदी माला मन तिगे माला ईने टाइम कल माला इंको दूड़न पे सो देशवाली आवल ईतकाल चाल तक उ ఈతక ఈతక మధ్య ఒక సంవత్సరం మన ఆన్సర్ వచ్చేసి 1 ఇయర్ నెక్స్ట్ సంకర జాతి పశువులు సగటు పాల దిగుబడి రోజుకి సో సంకర జాతి క్రాస్ బ్రీడ్స్ అంటాం కదా సిబి కౌస్ సంకర జాతి ఏంటంటే వీటి యొక్క ఆవరేజ్ మిల్క్ ప్రొడక్షన్ ఈ పర్ డే అని అడిగాడు ఆప్షన్స్ వచ్చేసి 6 లీటర్స్ 3 లీటర్స్ 4 లీటర్స్ అండ్ 2 లీటర్స్ సో ఎక్కువగా కంపారిటివగా ఇండిజినస్ బ్రీడ్స్ తో కంపేర్ చేసుకుంటే అంటే దేశవాళి దాంతో కలుపుకుంటే క్రాస్ బ్రీడ్స్ అధికంగా పాల దిగుబడి ఇస్తుంది సో మన ఆన్సర్ వచ్చేసి ఆవరేజ్ గా 6 లీటర్స్ పర్ డే ఇస్తుందండి ఆవరేజ్ అంటే ఎంత తక్కువ ఇచ్చినా గానీ 6 లీటర్స్ మినిమం ఇస్తుంది సో మిగిలిన 3 లీటర్స్ 4 లీటర్స్ 2 లీటర్స్ కంటే 6 లీటర్స్ అని మన ఆన్సర్ సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ లోలా రకపు ఆవులకు ఉదాహరణ లోలా రకపు ఆవులు అంటే మనకి క్యాటిల్ బ్రీడ్స్ లో చెప్పినప్పుడు ప్రతి బ్రీడ్ కి ఒక స్పెసిఫికేషన్ చెప్పామండి ఒక బ్రీడ్ లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి సో ఆ ఇంపార్టెంట్ లో మనకి వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే డియో థార్ పార్కర్ రెడ్ సిండియన్ సాహివాల్ సో మన ఆన్సర్ సాహివాల్ సాహివాల్ బ్రీడ్ క్యారెక్టరే వచ్చేసి లోలా రకపు ఆవు అంటే
వదులు వదులుగా ఉండే చర్మం అన్నమాట, వేలాడుతూ ఉంటుంది. సో దానికి గంగడోలు ప్లస్ ప్రెప్యూజ్ ఏరియా, మనకి బొడ్డు, ఇవన్నీ కూడా వేలాడుతూ వదులుగా ఉంటాయి. సో దీని యొక్క స్పెషాలిటీ సాహివాల్ స్పెషాలిటీ లోలార్ రెడ్ కావు. సో మన ఆన్సర్ వచ్చేసి సాహివాల్. నెక్స్ట్ పాలకు ఉపయోగపడే స్వదేశీ జాతులు అంటే మనకి బ్రీడ్స్ క్లాసిఫికేషన్ చెప్తాం. బ్రీడ్స్ క్లాసిఫికేషన్ లో మిల్కింగ్ బ్రీడ్స్, డ్రాట్ బ్రీడ్స్, డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్ అంటే రెండు రకాలు ఉపయోగపడింది. మన ఇక్కడ అడిగింది ఏంటంటే పాలకు మాత్రమే ఉపయోగపడే దేశవాళీ ఆవులు, స్వదేశీ ఆవులు. మన దేశవాళీ ఆవులకి ఎగ్జాంపుల్ రెడ్ సింధి, గిర్, సాహివాల్, పైవన్నీ. సో ఈ మూడు, రెడ్ సింధి, గిర్, సాహివాల్, ఈ మూడు మన దేశవాళీ ఆవులు ప్లస్ పాల ఉపయోగపడే ఆవులు. సో మన ఆన్సర్ వచ్చేసి డి అనమాట, పైవన్నీ. నెక్స్ట్ పాడికి ఉపయోగపడే విదేశీ ఆవులు, మిల్కింగ్ బ్రీడ్స్ లో మన విదేశీ ఆవుల్లో పాలకు ఉపయోగపడేవి. జనరల్ గా మనం విదేశీ ఆవుల్ని మనం దిగుమతి చేసుకుంది పాల కోసమే, పాల ఉత్పత్తి కోసమే. సో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకు ఉన్న ఆప్షన్స్ లో జెర్సీ, హెచ్ఎఫ్, హాల్స్టీన్ ఫ్రీజియన్, బ్రౌన్ స్విస్. సో ఈ మూడు మనకి పాలకు ఉపయోగపడేవే. సో మన ఆన్సర్ వచ్చేసి డి, పైవన్నీ. సో ఈ మూడు మిల్క్ ఫారెన్ బ్రీడ్స్, మిల్క్ మనకి ఎగ్జోటిక్ బ్రీడ్స్ అంటాము, విదేశీ ఆవులు అన్నమాట. అది నెక్స్ట్ గిర్ జాతి ఆవుల స్వస్థలం. గిర్ జాతి, మన గిర్ బ్రీడ్స్ దేశవాళీ ఆవుల్లో గిర్ ఇంపార్టెంట్ బ్రీడ్. సో ఈ గిర్ యొక్క జన్మస్థలం, ప్రతి బ్రీడ్ కి జన్మస్థలం, దాని ఆరిజిన్ పాయింట్ అనేది, ఆరిజిన్ ఏరియా అనేది మనం చెప్తాం. సో ఇందులో వచ్చేసి ఆప్షన్స్ గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర. గిర్ ఫర్ గుజరాత్ అనమాట, గుజరాత్ గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ అనేది దాని స్వస్థలం. సో నెక్స్ట్ బ్రీడ్ ముర్రా జాతి గేదె స్వస్థలం. ముర్రా జాతి మన గేదెల్లో, ఆవుల్లో గిర్రు, ఇవి సాయిబాలు ఎలా ఇంపార్టెంట్, గేదెల్లో ముర్రా జాతి చాలా ఇంపార్టెంట్ మనం. సో ఈ యొక్క జాతి స్వస్థలం ఆప్షన్స్ వచ్చేసి పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. సో పెట్టింది పేరు పంజాబ్, హర్యానా ముర్రా జాతికి. సో అక్కడ స్వస్థలం అదే అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండ్ హర్యానా. నెక్స్ట్ సో పాడి పశువుల వయసును వేటి ద్వారా నిర్ధారిస్తారు. సో మనకి ఈ యొక్క ఏజింగ్ అంటే వాటి యొక్క ఏజ్, కొన్ని మనం ఇన్ఫర్మేషన్ లేకపోయినా మనం కొన్ని ఆధారాలు బట్టి మనం వాటి పశువుల యొక్క ఏజ్ అనేది మనం డిటర్మినేషన్ చేస్తాం. సో ఈ ఏజ్ డిటర్మినేషన్ లో మనం మెయిన్ గా ఉపయోగించేవి ఏంటో మనకు ఆప్షన్ ఏంటి ఇచ్చాడు, దంతాలను బట్టి, కొమ్ముల వలయాలను బట్టి, ఒకటి మరియు రెండు ఏది కాదు. జనరల్ గా మనం దంతాలను బట్టి మరియు కొమ్ముల వలయాలను బట్టి కూడా మనం ఏజింగ్ అనేది చేస్తాం, ఏజింగ్ అనేది డిటర్మినేషన్ చేస్తాం, ఏజ్ డిటర్మినేషన్ చేస్తాం. సో మనకి ఆప్షన్స్ రెండు, వన్ అండ్ టూ కూడా ఇచ్చారు కాబట్టి మన ఆన్సర్ వన్ అండ్ టూ అయింది. లేదు మనం ఒకటే ఇచ్చారనుకోండి, దంతాలను బట్టి మాత్రమే ఇచ్చి మిగిలిన వేరే ఇచ్చారనుకోండి. సో మనకి దంతాలను బట్టి ఎక్కువగా ఏజింగ్ టూత్, ఏజింగ్ టూత్ ని, టూత్ ద్వారానే, టూత్ ని బట్టి మన ఏజ్ ఏజ్ డిటర్మినేషన్ అనేది చేస్తాం. సో మన ఆన్సర్ వచ్చేసి వన్ అండ్ టూ. నెక్స్ట్ కొడవలి ఆకారంలో కొమ్ములు ఉండే గేదె జాతి ఉదాహరణ. మనకి గేదె జాతుల్లో కొన్ని మనకి క్యాటిల్ బ్రీడ్స్ లో కానీ బఫెలో బ్రీడ్స్ లో కానీ ప్రతి బ్రీడ్ కి ఇంపార్టెంట్ టర్మ్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో అందులో కొన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన స్పెషాలిటీ ఉంటుంది. సో ఇందులో గేదె జాతిలో కొమ్ముల్లో ఆకారం ఇచ్చాడు, కొమ్ములు సిక్కిల్ షేపుడు, కొడవలి ఆకారం అంటే సిక్కిల్ షేప్ అనమాట, ఇలా ఉంటాయి. సో కొడవలి, కొడవలి ఎలా ఉంటది మనకి ఇలాగా ఉంటది కదా. సో ఇలా ఉండే కొమ్ము ఉండే జాతి గేదెల్లో ఏంటి అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి నీలిరావి, సూర్తి, మెహసానా, జఫర్బాది. సో మనకి ఆన్సర్ వచ్చి సూర్తి, సిక్కిల్ షేప్ హార్న్స్ సూర్తి. సో సూర్తి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ పశువుల తలను అదుపులో ఉంచడం ఎక్కువగా వాడే పరికరం. మనకి రీస్ట్రైనింగ్ టెక్నిక్స్ లో మన క్యాటిల్ ఆర్ బఫిలోస్ ని రీస్ట్రైనింగ్ చేసేటప్పట్లో హెడ్ రీస్ట్రైనింగ్ అనేది సపరేట్ గా చేయాలి. హెడ్ ని రీస్ట్రైన్ చేయడానికి వాడే పరికరాలు ఏంటి, ఆప్షన్స్ మౌత్ గ్యాగ్, బుల్నోస్ హోల్డర్, బుల్నోస్ రింగ్ అండ్ పైవన్నీ. సో ఈ మూడు చూసుకున్నట్లయితే మౌత్ గ్యాగ్, బుల్నోస్ రింగ్, బుల్నోస్ హోల్డర్, ఈ మూడు మనకి హెడ్ రీస్ట్రైనింగ్ చేయడానికి వాడతాం, అదుపులో పెట్టడానికి వాడతాము. సో మన ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో ఈ మూడు మన ఆన్సరే. ఒకటి ఇచ్చి వేరే ఇంకేమన్నా ఇచ్చినట్లయితే మనం ఏదో సింగిల్ ఒక దాన్ని ఎంచుకుంటాం. సో మనం అక్కడ క్వశ్చన్ ఆన్సర్ ని మనం వాడు అడిగిన దాన్ని జాగ్రత్తగా మనం గమనించి మన ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ పశువులలో పై దవడల్లో
ఇన్సిజర్స్ కు బదులుగా ఉండే నిర్మాణం సో డెంటిషన్ లో మన యానిమల్ డెంటిషన్ లో ప్రతి యానిమల్ కి సెపరేట్ సెపరేట్ డెంటిషన్ అనేది ఉంది సో ఈ డెంటిషన్ లో మనం పశువుల్లో పైదవడల్లో ఇన్సిజర్స్ బదులుగా మనకు ఆర్గాన్ చెప్పాం సో దాని పేరు ఏంటి చూద్దాం డెంటల్ ప్యాడ్ పాలెట్ ప్యాడ్ హార్ట్ ప్యాడ్ పైవన్నీ సో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మనకు ఒకటే తెలుసు డెంటల్ ప్యాడ్ సో ఈ డెంటల్ ప్యాడ్ అనేది మనకి ఇన్సిజర్స్ బదులు రూమినెంట్స్ లో ఉంటది అన్నమాట గేదెలకి ఆవులకి వీటి డెంటల్ ప్యాడ్ అనేది ఉంటుంది సో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి డెంటల్ ప్యాడ్ నెక్స్ట్ దంతాలన్నీ రాలిపోయిన పశువును ఏమని పిలుస్తారు ఈ మన ఏజ్ అడ్వాన్సెస్ ఫస్ట్ పుట్టినప్పుడు మిల్క్ టీత్ దాని తర్వాత పర్మనెంట్ ఫామ్ అయినాక టీత్ అనేది వర్షన్ అయిపోతాయి అంటే టీత్ అరిగిపోయి కూడా రాలిపోతాయి ఉడిపోతాయి ఏజ్ మనం 15-16 ఇయర్స్ ఒక 10 కావిన్స్ అయ్యే యానిమల్స్ కి చాలా ఊడిపోతాయి సో అలా అయ్యే యానిమల్ ని ఏమని పిలుస్తారు అని అడిగాడు మన ఆప్షన్స్ కట్టర్స్ గబ్బర్స్ గమ్మర్స్ గన్నర్స్ సో ఇక్కడ అన్ని రిథమిక్ గా ఇచ్చారు మనకి రిథమిక్ గా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలండి ఎందుకంటే అన్ని రిథమిక్ గా ఉండడం వల్ల అన్ని విన్నట్టు ఉంటది సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే గమ్మర్స్ మనకి టీత్ ఊడిపోయిన గేదెని ఆవుని గమ్మర్ అంటారు సో మనకు దాని రిలేటెడ్ గా ఇచ్చినప్పుడు మన ఆన్సర్ చూస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి గమ్మర్స్ ఇది ఇది మనకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి సో మీరు ఇలాగే ఇలాంటి బిట్స్ చాలా మనకి సబ్జెక్ట్ వైజ్ జయదేవ్ అకాడమీ యాప్ లో అవైలబిలిటీ ఉన్నాయండి సో మీకు కావాల్సిన 20 సబ్జెక్టులకు గాను ఏహెచ్ఏ పోస్టులు అప్లై చేసే వాళ్ళందరూ మన జయదేవ్ అకాడమీని సంప్రదించి అక్కడ కోర్సును మీరు పొందగలరు సో కావాల్సిన వాళ్ళు మనకి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే కనుక మీరు పూర్తి వివరాలు పొందగలరు